షెడ్యూల్ విడుదల కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో దూకుడు పెంచారు. త్వరలో ప్రజల్లోకి వెళ్లనున్నారు. దీనిలో భాగంగా 2 రోజుల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. అయితే పెండింగ్ లో ఉన్న 16 అసెంబ్లీ స్థానాలపై కూడా చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే చంద్రబాబు జనంలోకి వెళ్లనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, విజయకాలం సభ విజయవంతం అవడం జోష్ మీద ఉన్న టీడీపీ నేతలు కానీ ఏదైతే కేడర్ కానీ మరింత ప్రజల్లో ఉండేదన్న చంద్రబాబు ఇక్కడ నుంచి కూడా నిరంతరం ఇక్కడ నుంచి ఎంతో ఎన్నికల షెడ్యూల్ కూడా ఆల్రెడీ విడుదల కావడంతో ఇక్కడ నిరంతరం ప్రజల్లో ఉండేదన్న ఒక కార్యాచరణను రూపొందించుకున్నారు. ఆ ప్రజాగాలం పేరుతోనే ఇక నిరంతరం ప్రజల్లో ఒక వెళ్ళి మొత్తం కూడా వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయ వివేకాను వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఒక రూట్ మ్యాప్ మీద పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు చంద్రబాబు నివాసంలో సీనియర్ నేతలతో అయితే చంద్రబాబు దీని మీద డిస్కషన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే అనేక కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ఈ వైసీపీ సర్కార్ ఎదుర్కొన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఏదైతే అటు బాలుదే కావచ్చు లేకపోతే ప్రాజెక్ట్ సందర్శన కావచ్చు వివిధ రూపాల్లో చంద్రబాబు ప్రజల్లోకి చాలా కార్యక్రమాలు తీసుకెళ్లారు. అదేవిధంగా ఇప్పుడు తాజాగా ఏదైతే ప్రజాగాలం పేరుతో నిరంతరం ప్రజల్లో ఉండే విధంగా కార్యక్రమాలు స్వీకరించుతారు. తొలి సభ ఇక్కడ ఏదైతే నిన్న శ్రీకరిపేట విజయవంతమైంది. ఏదైతే ఆ జోష్ అదేవిధంగా కొనసాగించాలని చెప్పి మొత్తం టీడీపీ ఈ అధిష్టానం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. మరోవైపు ఏదైతే పెండింగ్ సీట్స్ ఉన్నాయో వాటిని కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాటిని వెంటనే పూర్తి చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన కసరత్తు కూడా చంద్రబాబు తన నివాసంలో కూర్చొని వాటిని కూడా ఒక కసరత్తు చేస్తున్నారు. అలాగే పార్లమెంట్ సంబంధించిన సీట్స్ ప్రక్రియ కూడా 1-2 రోజుల్లో దాని మీద కూడా ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాటిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక ఒక 4-5 రోజుల్లో ప్రజల్లో ఉండే విధంగా మొత్తం కూడా ఒక షెడ్యూల్ అయితే ఖరారు చేస్తున్నారు. అదేవిధంగా అంటే చంద్రబాబుతో పాటు లోకేష్ అలాగే భువనేశ్వరి కూడా ఆ ముగ్గురు కూడా నిరంతరం ప్రజల్లో ఉండే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా త్వరలో అయితే విడుదల చేస్తారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.